ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సవీన్, ఏంటి కేటీఆర్ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న సాయంత్రం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. రిమాండ్ రిపోర్ట్ లో మాజీ మంత్రి కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. దీంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, అదేవిధంగా ప్రభుత్వ పరువు తీయటానికి ప్రయత్నం చేశారు. లగచర్లో కొడంగల్ నియోజకవర్గం లగచర్లో ఫార్మా సిటీకి భూముల సేకరణకు వ్యతిరేకంగా రైతులు అధికారుల మీద దాడికి పాల్పడ్డారు, వారిని చంపే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల కుట్ర ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో పాటు నిన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ లో మాజీ మంత్రి కేటీఆర్ పేరును చేర్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది ఇందులో ఎలాంటి కుట్ర లేదు, ముఖ్యంగా 9 నెలల నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తన అల్లుడు కోసం కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం కోసం ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములను సేకరించేందుకు ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే నిన్న సాయంత్రం రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేరు రావడంతో నిన్న రాత్రి కేటీఆర్ ఉన్నటువంటి బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి సంబంధించి ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేటీఆర్ కు సంఘీభావం తెలిపారు. కేటీఆర్ ను ఏదైనా కేసులో ఇరికించి అరెస్ట్ చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నిన్న రాత్రి కేటీఆర్ పేరు ఎప్పుడైతే రిమాండ్ లో చేర్చారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అక్కడికి వచ్చి కేటీఆర్ కు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో కేటీఆర్ కిందకు దిగి వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎట్లాంటి కుట్రలు చేసినా దానికి సిద్ధంగానే ఉన్నాను, ఇంతకు ముందే స్పష్టం చేశాను, ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే అరెస్ట్ చేసుకోమని కూడా చెప్పాను, 2-3 నెలలు జైల్లో ఉంటాను, ఆ తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానంటూ కూడా ఇంతకు ముందే కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న రిమాండ్ రిపోర్ట్ లో పేరు రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయింది, మరోసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాళేశ్వరం విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఫార్ములా ఏరియస్ విషయంలో కావచ్చు, కేటీఆర్ టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కానీ వాటికి ఆధారాలు లభించకపోవడంతో ఇతర కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లగచర్ల ఘటనలో మాత్రం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడంతో పాటు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నేత సురేష్ కు ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి టచ్ లో ఉండటమే కాకుండా మాజీ మంత్రి కేటీఆర్ సహాయం తీసుకున్నారు, కేటీఆర్ తో మాట్లాడే ఈ ఘటన అంతా జరిగిందంటూ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఆరోపిస్తున్నారు, పోలీసులు ప్రస్తావిస్తున్నారు. అయితే దీన్ని లీగల్ గా అంటే న్యాయపరంగానే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి ఉంటుంది. లీగల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. రైట్.